नमस्कार नारा लोकेश गत चंद्रबाबु नायडु गारु उन्नप्पुडु पेंशन्लु इच्चेवाडु इप्पुडु माकु अंदरिकी कट चेसाडु ఎవరికి రాట్లే కదా ఇప్పుడు ఇజ్రాజ్ అందరికి తీసేశాడు కదా అదే తీసేశాడు మనం ఇచ్చాం చంద్ర భారతదేశంలోనే మొదటి ప్రభుత్వం ఇజ్రాజ్ కి పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మీరు సమాజంలో పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని ఇది కరెక్ట్ కదా గౌరవంగా బతకాలన్న లక్ష్యంతో ఆనాడు పెన్షన్ అందజేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాల్ పెన్షన్ కూడా తీసేశారు చూడండి ఎంత అన్యాయమో అందుకే అమ్మా వాలంటీర్ వాసు మాటలు వినద్దండి వాళ్ళు వచ్చి బాబు గారు అన్ని తీయేస్తానంటారు ఇప్పుడు చూడండి తీయేసింది ఎవరు ఈ జగన్మోహన్ బాబు గారు వచ్చి అన్ని పెంచినారు సంక్షేమం పెద్ద ఎత్తున పెంచినారు కానీ బాబు గారు కూడా చేసింది అభివృద్ధి సంక్షేమం రెండు కలుపుకొని తీసుకెళ్లారమ్మా ఎప్పుడు ఒకటే నమ్మల రెండు కలుపుకొని తీసుకెళ్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న లక్ష్యంతో పనిచేసినాం అందుకే రోడ్లు వేసాం డ్రైన్లు కట్టినాం తాగునీటి పథకాలు చేసినాం పరిశ్రమలు తీసుకొచ్చాం మీకు రోజు చాపిస్తాం కాదు చాప ఎట్లా పట్టాలో నేర్పించాడు చంద్రబాబు నాయుడు గారు అందుకే పరిశ్రమలు వచ్చినాయి ఎవరు నూయించామా అనంతపూర్కి కార్లు తయారు చేసే పరిశ్రమ వస్తుందని ఎవరు నూయించినమ్మా కానీ తీసుకొచ్చాడు ఆ లక్ష్యంతో ఆయన పనిచేశాడు మీరు చెప్పినట్లమ్మా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే పెన్షన్లు మేము ఇచ్చామో తప్పనిసరిగా మళ్ళీ ఆ కార్యక్రమం మేము ప్రారంభిస్తాం దాంట్లో డౌట్ అవసరం